హాయ్ ఫ్రెండ్స్ ప్లీజ్ అమరావతి అండ్ లేటెస్ట్ అప్డేట్స్ చింతమనేని సంక్రాంతి సవాల్ సంక్రాంతి పండుగ పేరు చెప్పగానే అందరికీ గోదావరి జిల్లాలే గుర్తుకొస్తాయి ఎందుకంటే పండుగ జోష్ అంతా ఇక్కడే ఉంటుంది పచ్చని పొలాల నడుమ గలగల పారే గోదావరి కనువింది చేసే కాలువల నడుమ సాగే పండుగ సంబరాలు ఇక్కడ అంబరాన్ని తాగడం సంప్రదాయంగా వస్తున్నదే ఈ అందాల నడుమ హైలైట్ గా నిలుస్తాయి కోడి పందాలు పండుగ విందు భోజనం ఆరగించి ఆటపాటలతో జనం ఈ పందాల జోష్లో నిండిపోతారు ఇలాంటి వేదికల్లో దేందులూరు నియోజకవర్గానికి ఒక ప్రత్యేకత ఉంది ఇక్కడ ఉండే చింతమనేని ప్రభాకర్ అన్న ఆయన ప్రైవేట్ సైన్యం అన్న పోలీసులే అడలిపోయేవారు దాంతో బిందాస్గా ఇక్కడ పందాల జోష్ నడిచేది సాక్షాత్తు ఎమ్మెల్యేనే అన్ని తానై పందెం రాయాలకు రక్షణ కల్పిస్తుంటే ఎవరు మాత్రం అక్కడికి పోకుండా ఉంటారు అయితే ఈసారి మాత్రం గతానికి భిన్నంగా దిందులూరు ఉండబోతుందా అంటే ఎవనని అంటున్నారు అంతా దీనికి కారణం చింతమనేని ప్రభాకర్ గత ఎన్నికల్లో ఓడిపోవడం ఆయనపై జీవితకాలానికి సరిపడా ఉన్న కేసులతో కోడి పందాల ఊసే లేకుండా పోయిందంటున్నారు వాస్తవానికి సంక్రాంతి పండుగకు కొత్త సినిమాలు రిలీజ్ అవుతాయో లేదో కానీ చింతమనేని ప్రభాకర్ బరుల్లో పందం కోళ్లు మాత్రం చిందులు వేసేవి కత్తులు కట్టిన కాళ్లతో విన్యాసాలు చేసి రక్తాలు పారించేసేవి అది కూడా పండుగకు నెల ముందు నుంచే మొదలైపోయేది అయితే ఈసారి పోలీస్ కేసుల్లో పేకర్లోతు కూరుకుపోయి పోలీస్ స్టేషన్లు కోర్టులు జైళ్ళ చుట్టూ తిరగడానికే సమయం లేని చింతమనేని ప్రభాకర్ ఇక పాత రోజుల్లోలా హుషార్గా లేరు దాంతో ఈసారి ఆయన శిబిరం పూర్తి నీరసంగా కనిపిస్తోంది తమ నాయకుడు చింతమనేని ప్రభాకర్తో ఉంటే ఏ కేసులు వచ్చిపడతాయో అని బెంబేలెత్తిన ప్రైవేటు ఆర్మీ ముఖ్య అనుచర గణం సైతం ఆయన్ను వంటనని చేసి వదిలి వెళ్ళిపోయారు తనపై ఉన్న కేసులతో ప్రజలకు ఎంటర్టైన్మెంట్గా మారి ఉన్న దిక్కుమాలిన పరిస్థితిలో వారికి మరో వినోదం అందించడమేంటి అన్న తీరుతో ఉన్నారట చింతమనేని ప్రభాకర్ దాంతోపాటు కోళ్లకు కత్తి కట్టి మరికొన్ని చిక్కులు కొని తెచ్చుకునే ధైర్యం చింతమనేని ప్రభాకర్లో పూర్తిగా చచ్చిపోవడంతో ఈసారి దెందులూరు పండుగకు డల్ అయిపోయిందంటున్నారు అంతా ఇది ఎవరికి ఎలా ఉన్నా పందెం రాయలకు మాత్రం పెద్ద దెబ్బనే చెప్పాలి